హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోలి లీలాకృష్ణ. నేను 2018 డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి ఇప్పుడు తెనాల్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మీకోసం నేను స్కూల్ స్టూడెంట్ సోషల్కి సంబంధించిన హిస్టరీ టాపిక్స్ని అనాలిసిస్ చేశాను. అంటే ఇవి మనకి 6th నుంచి 10th క్లాస్ వరకు ఏ బుక్స్లో ఉన్నవి, నేను ఒక డీటెయిల్ ఒక ఓవర్ కట్ అయితే మీకు ఇస్తాను. మీరు హిస్టరీకి సంబంధించి ఈ ఒక్క వీడియో వింటే చాలు, మీకు సిలబస్ ఏ చాప్టర్లో ఏ పేజీ నెంబర్లతో ఉందో మీకు పూర్తిగా అయితే అర్థమైపోయింది. ఇప్పటికే మన ఛానల్లో జాగ్రఫీకి సంబంధించి అలానే ఎకానమీకి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ అయినాయి. నెక్స్ట్ రేపు మనం పాలిటిక్స్ సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేసేద్దాం. ఈ హిస్టరీకి సంబంధించిన మీరు వీడియో వింటే మీరు టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకొని ఆ చాప్టర్స్ చదివితే మీకు అసలు స్కూల్ అసిస్టెంట్లు అయితే మంచి స్కోర్ అయితే చేయొచ్చు. నేను ఇది మన హిస్టరీ టాపిక్లో ఉన్న మెయిన్ హెడ్డింగ్స్, అంటే వీటి తర్వాత కొన్ని సబ్ హెడ్డింగ్స్ కూడా ఉంటాయి, అవి ఆ లెసన్ మధ్యలోనే వస్తాయి. నేను అవి తీసుకోకుండా ఓన్లీ చాప్టర్ వైజ్ అయితే చెప్తాను. మనకి మొత్తం అయితే 26 చాప్టర్లు ఉన్నాయి. మీరు ఈ వీడియో కనుక చూసి మీరు మీ సిలబస్ షీట్లో అవి టిక్ చేసుకొని చదివితే మీకు సరిపోతుంది. అయితే మన ఛానల్లో ఈ 26 చాప్టర్లకు సంబంధించిన వీడియోస్ మనకి త్వరలో మెల్లగా వస్తాయి. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే 2 రోజులకు ఒక చాప్టర్ పెట్టేసుకొని మీరు చదువుతూ ఉండండి, మన వీడియోస్ వస్తాయి, అప్పుడు అది రివిజన్గా మీకు అయితే పనికి వస్తుంది అన్నమాట. సరే, ఫస్ట్ ఒకసారి చూడండి, చరిత్ర హిస్టరీ మనకి ఎస్సేకి సంబంధించిన సిలబస్ మొత్తాన్ని నేను టెక్స్ట్ బుక్స్ నుంచి తెలుగులోకి అయితే కన్వర్ట్ చేసి రాశాను అనమాట. ఫస్ట్ చాప్టర్ చూడండి, సంచార జీవనం నుంచి స్థిర జీవనం. ఇది మనకి ఏ లెసన్లో ఉందంటే 6th క్లాస్లో ఉంది. 6th క్లాస్లో 5th లెసన్, 6వ తరగతిలో 5వ లెసన్, పేజీ నెంబర్ 106 నుంచి 125 వరకు అయితే ఉన్నాయి. నెక్స్ట్ సామ్రాజ్యాలు గణతంత్రాలు ఆవిర్భావం, ఇది మనకి 6th క్లాస్లో సెమిస్టర్ 2లో 7వ లెసన్ అనమాట, పేజీ నెంబర్ 2 నుంచి 14. ఇది సెమిస్టర్ 2లో 7వ లెసన్ అనమాట. మూడవది రాజ్యాలు సామ్రాజ్యాలు, 6వ క్లాస్లో 8వ లెసన్ అనమాట, పేజీ నెంబర్ 15 నుంచి 26. ఇది కూడా మనకి 6th క్లాస్లో సెమిస్టర్ 2. ఈ 2nd 3rd చాప్టర్లు మనకి 6th క్లాస్లో సెమిస్టర్ 2లో అయితే దొరుకుతాయి అనమాట. నాలుగవది ఢిల్లీ సుల్తానులు, ఢిల్లీ సుల్తానులు మనకి 7th క్లాస్లో ఉంది. 7th క్లాస్లో 4వ లెసన్లో ఉంది, పేజీ నెంబర్ 96 నుంచి 123 వరకు. నెక్స్ట్ కాకతీయ రాజ్యం కాకతీయ డైనెస్టీ, 7th క్లాస్లో ఉంది, 5th లెసన్, పేజీ నెంబర్ 124 నుంచి 151 వరకు. నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యం విజయనగర డైనెస్టీ, 7th క్లాస్లో ఉంది, 7వ తరగతిలో 6వ లెసను, పేజీ నెంబర్ 152 నుంచి 178 వరకు. సెవెంత్ టాపిక్ మన సిలబస్లో 7th టాపిక్ మొఘల్ సామ్రాజ్యం, 7వ తరగతిలో 7వ లెసన్, పేజీ నెంబర్ 2 నుంచి 31 వరకు. సెమిస్టర్ 2లో ఉందన్నమాట ఇది. నెక్స్ట్ ఎలా ఎప్పుడు ఎక్కడ అనే లెసన్ మనకి 8th క్లాస్లో 1st లెసన్ అయితే ఇచ్చారు, అది పేజీ నెంబర్ 12 నుంచి 27 వరకు. 9వ టాపిక్ ఏంటిది, వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన, ఇది మనకి 8th క్లాస్లో 2వ లెసన్లో ఉంది, పేజీ నెంబర్ 28 నుంచి 61 వరకు. నేను వీటిల్లో కొన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి, అవి ఈ లెసన్ మధ్యలోనే కొన్ని టాపిక్స్ అనమాట, నేను అవేమీ రాయలేదు, ఆ లెసన్ రాశాను. అంటే మీరు ఈ లెసన్ రాస్తే మీకు ఆ టాపిక్స్ కూడా ఇందులో కవర్ అయిపోతాయి. సో మీరు ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసి రోజుకి 2 రోజులు కలిపి ఒక లెసన్ అయితే చదవండి, ఇవి జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల పరిపాలన, మనకి 8th క్లాస్లో ఉంది, 3వ లెసన్, పేజీ నెంబర్ 62 నుంచి 87 వరకు. 11వ టాపిక్ ఏంటిది, గిరిజనులు దిక్కులు ఒక స్వర్ణయుగ వీక్షణ, మనకి ఇది 8th క్లాస్లో 4th లెసన్ అయితే ఉంది, పేజీ నెంబర్ 88 నుంచి 111. 12వ టాపిక్ ఏంటిది, 1857 ప్రజల తిరుగుబాటు అనంతర పరిణామాలు, 8th క్లాస్లో 5th లెసన్, 8వ తరగతిలో 5వ లెసన్, పేజీ నెంబర్ 112 నుంచి 139 వరకు. 13వ టాపిక్, స్థానికులకు నాగరికులుగా చేయుట దేశానికి విద్యనందించుట, మనకి ఇది 8th క్లాస్లో ఉంది, 8th క్లాస్లో 7వ లెసను, పేజీ నెంబర్ 172 నుంచి 197 వరకు. ఇక్కడ వరకు 13 అయినాయి, ఇక్కడ ఇంకా 13 ఉన్నాయి. 13, 23, 26 టాపిక్లు మనకి హిస్టరీలో పెట్టి సిలబస్. 14వ టాపిక్, భారత జాతీయ ఉద్యమం, 1870 నుంచి 1947 వరకు, 8th క్లాస్లో ఉందికి పేజీ 8th క్లాస్లో ఉంది. అలాగే చాప్టర్ 9, 9వ లెసన్ ఉంది,
పేజీ నెంబర్ 228 నుంచి 267 వరకు. 15వ టాపిక్, స్వాతంత్ర్యానంతర భారతదేశం. మనకి ఇది 8th క్లాస్లో 10వ చాప్టర్, పేజీ నెంబర్ 266 నుంచి 293 వరకు. ఈ సిలబస్ అంతా మీకు ఇంగ్లీష్లో అయితే ఇచ్చాడు. మేము దీన్ని టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకొని ఏ టాపిక్ ఏ లెసన్లో కవర్ అయిందో చాలా క్షుణ్ణంగా రాసాం. 1-4 సార్లు చూసి మనం ఈ సిలబస్ని అయితే తయారు చేయడం జరిగింది. దీన్ని మీరు అందరూ జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ 16వ టాపిక్ చూడండి, ఫ్రెంచ్ విప్లవం, ఫ్రెంచ్ రివల్యూషన్. 9వ తరగతిలో మనకి మొదటి లెసన్ అయితే ఇవ్వడం జరిగింది. పేజీ నెంబర్ 6 నుంచి 49 వరకు. 17వ టాపిక్ చూడండి, ఐరోపాలో సామ్రాజ్యవాదం, రష్యా విప్లవం. 9th క్లాస్లో 2nd లెసన్ అయితే ఇవ్వడం జరిగింది. పేజీ నెంబర్ 50. 8th టాపిక్ చూడండి, నాజీయిజం, హిట్లర్ ఉన్నతి. 9th క్లాస్లో 3rd లెసన్, పేజీ నెంబర్ 98. నెక్స్ట్ టాపిక్ చూడండి, అడవి సమాజం. 19వ టాపిక్, అడవి సమాజం, వలసవాదం. 9th క్లాస్లో మనకి 4th లెసన్ అయితే ఇవ్వడం జరిగింది. పేజీ నెంబర్ 154. నెక్స్ట్ 20వ టాపిక్ చూడండి, ఆధునిక ప్రపంచంలో పశుపోషణ. 9th లెసన్లో ఉంది. 5th టాపిక్, పేజీ నెంబర్ 194. ఈ టాపిక్స్ మనకు అనేవి ఈ మనం వాట్సాప్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, మీరు వాట్సాప్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోలకి సంబంధించి అలాగే దీనికి సంబంధించిన కంటెంట్ కానీ ఏమైనా బిట్లు తయారు చేసిన కానీ మనం గ్రూప్లో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాం. మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీకు ఏమైనా డౌట్లు ఉంటే దానికి సంబంధించిన వీడియోలు కానీ మనం కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ 21వ రెండు చెప్పి మళ్ళీ చదువుతాం. నెక్స్ట్ ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం, పార్ట్ 1 పార్ట్ 2, భాగం 1 2, పేజీ నెంబర్ 176 నుంచి 200 వరకు. ఇది 13-14 లెసన్లు అనమాట. 22వ టాపిక్ చూడండి, వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు. మనకిది 15వ లెసన్, పేజీ నెంబర్ 202 నుంచి 217. ఇది ఏ క్లాస్లో ఉందంటే 9th క్లాస్లో ఉంది. 9th క్లాస్లో 15వ లెసన్. నెక్స్ట్ 23, భారత జాతి ఉద్యమం, దేశ విభజన, స్వతంత్రం. 1939 నుంచి 1947. 16వ లెసన్లో ఇవ్వడం జరిగింది అన్నమాట. ఓకే, మనకి ఇది 15 చాప్టర్. ఇది మనకి ఓల్డ్ 10th టెక్స్ట్ బుక్లో ఉంది. మనకి ఈ 21వ టాపిక్ నుంచి 26వ టాపిక్ వరకు జాగ్రత్త గుర్తు చూసుకోండి. 21 నుంచి 26 వరకు మనకి ఓల్డ్ 10th టెక్స్ట్ బుక్లో ఉన్నది. మనం ఇదంతా హిస్టరీకి సంబంధించి చెప్తున్నాం. మనకి 8th క్లాస్లో 3 టెక్స్ట్ బుక్లు ఉన్నాయి, 9th లో 4 ఉన్నాయి. మరి మీరే బుక్లు ఎదుగుతారు, జాగ్రఫీలు ఎదిగితే ఈ చాప్టర్లు కనబడవు, మళ్ళీ అడుగుతారు. సో మీరందరూ హిస్టరీ బుక్ తీసుకొని హిస్టరీలో పేజీ నెంబర్స్ ఇవన్నీ రెండు 21 నుంచి 26 వరకు మనకి ఓల్డ్ 10th టెక్స్ట్ బుక్లు ఉన్నాయి, చాప్టర్లు గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా. 23వ టాపిక్ చూడండి, భారతదేశ జాతీయోద్యమం, దేశ విభజన, స్వతంత్రం. 1939 నుంచి 47 వరకు. 16వ చాప్టర్, 218 నుంచి 231 వరకు. మనకి ఇలానే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో మనం ఫ్రీగా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నాం నెక్స్ట్ వీక్ నుంచి. సో మీరందరూ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, వాట్సాప్ గ్రూపుల్లో కూడా జాయిన్ అవ్వండి. మేము వీటికి సంబంధించిన క్వశ్చన్స్ రెడీ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఇస్తాం. టెలిగ్రామ్ ఛానల్ పేరు మన యూట్యూబ్ ఛానల్ పేరు ఒకటే, ఎంఎస్ ట్యూటోరియల్స్. ఓకే, ఇది మీకు తెలిసినంత వరకు అందరికి షేర్ చేయండి. ఎందుకంటే మనం ఇది నలుగురు తెలిస్తే మాకు కూడా చేయడానికి కాస్త మోటివేషన్గా ఉంటుంది. ఎందుకంటే మేము డిఎస్సీ చదివేటప్పుడు మాకు ఇక్కడే చాలా టైం కిల్లింగ్ అయిందన్నమాట. సో ఆ టైం కిల్లింగ్ అనేది మీకు ఉండకుండా కోసం మేము మా చిరు ప్రయత్నం అన్నమాట ఇది. నెక్స్ట్ స్వతంత్ర భారతదేశం, 24వ టాపిక్, స్వతంత్ర భారతదేశం. మొదటి 30 సంవత్సరాలు, 1947 నుంచి 77 వరకు. 18వ చాప్టర్, 10th క్లాస్లో 18వ చాప్టర్, పేజీ నెంబర్ 248 నుంచి 263 వరకు. ఇవన్నీ టెక్స్ట్ బుక్లోవే. ఒకవేళ మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ లేకపోతే మన గ్రూపుల్లో వాట్సాప్ గ్రూపుల్లో లింకులోనే మీరు జాయిన్ అయ్యి టెక్స్ట్ బుక్ డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మనకి డిఎస్సి అనేది టెక్స్ట్ బుక్ నుంచే ఇస్తాడు. బయట ఆదర్స్ ఎవరు రాసినా వాళ్ళందరూ తీసుకుని టెక్స్ట్ బుక్లోవే మళ్ళీ కాపీ చేయాలి. సో మీరందరూ టెక్స్ట్ బుక్స్ని దగ్గర పెట్టుకోవడం మంచిది. మనకు ఉద్యోగం కావాలంటే మన టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోవాలి. ఇక దీనికి ఆల్టర్నేటివ్ అనేది ఏదీ లేదు, ఏ మెటీరియల్ దీనికి సాటి కాదు. ఓన్లీ టెక్స్ట్ బుక్సే మనకి మెయిన్ అన్నమాట. ఏది తీసుకున్నా ఎవరు తీసుకున్నా ఓన్లీ టెక్స్ట్ బుక్సే మనకి ప్రామాణికం.
25వ టాపిక్ చూడండి, రాజకీయ ధోరణుల ఆవిర్భావం. 1977 నుంచి 2000 వరకు, 10వ తరగతిలో 19వ లెసను, 264 నుంచి 281 వరకు. 26వ టాపిక్ చూడండి, ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం. 10వ తరగతిలో 20వ లెసను, 282 నుంచి 297 వరకు. ఇది ఫ్రెండ్స్ మనకి ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన మొత్తం 26 టాపిక్లు. ఎస్జిటీకి అయితే ఇందులో 8th క్లాస్ వరకు చదివితే సరిపోతుంది, అంటే 15వ టాపిక్ వరకు ఎస్జిటీలో అయితే చదవాలి, 26వ టాపిక్ వరకు అయితే స్కూల్ అసిస్టెంట్లు చదవాలి. ఈ టాపిక్స్ అన్నీ మనం టెక్స్ట్ బుక్స్ నుండే తీసుకునబడినవి. మన ఛానల్లో మన ఎంఎస్ ట్యూటోరియల్లో ఏ చేసినా కానీ తెలుగు అకాడమీ బేస్ చేసుకునే జరుగుతాయి, ఎందుకంటే ఇది మా యొక్క అనుభవాలు. ఎందుకంటే మేము గత డిఎస్సి నుంచి వచ్చాం కాబట్టి మా యొక్క పూర్తి అనుభవాల్ని మేము ఓన్లీ తెలుగు అకాడమీ నుంచే తీసుకుంటాం. మేము ఏ ఎగ్జామ్ రాసినా కానీ ఓన్లీ తెలుగు అకాడమీ నుంచే తీసుకుంటాం. మెథడ్స్ కానీ ఆఖరికి మ్యాథ్స్ కూడా మేము టెక్స్ట్ బుక్స్ నుంచే చెప్తాం. ఇంగ్లీష్ కానీ, మ్యాథ్స్ కానీ, సైకాలజీ కానీ, ఏ బుక్ అయినా కానీ మనం ఓన్లీ యూజ్ ద తెలుగు అకాడమీ బుక్స్, నో ప్రైవేట్ పబ్లిషర్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా తెలుగు అకాడమీనే ఫాలో అవ్వండి. మనకు ఉద్యోగం రావాలంటే తెలుగు అకాడమీనే మెయిన్. నేను ఎందుకు ఇన్నిసార్లు స్ట్రెస్ చేసి చదువుతున్నానంటే తెలుగు అకాడమీ అంత ముఖ్యం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ హిస్టరీకి సంబంధించి అన్నీ చేసేసాము. ఇంకా మనం చేయవలసింది పొలిటికల్ సైన్స్, అది కూడా చేద్దాం. అలాగే ఎస్జిటీకి సంబంధించి ఆల్రెడీ మ్యాథ్స్ క్లాసులు అయితే స్టార్ట్ అయిపోయినవి, డే వన్ వీడియో కూడా మనం అప్లోడ్ చేసేసాము. అలానే తెలుగు క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకొక రెండు రోజుల్లో సైకాలజీ స్టార్ట్ అవుతుంది. ట్రై మెథడ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ట్రై మెథడ్, తెలుగు, మ్యాథ్స్ స్టార్ట్ అయిపోయినాయి. సోషల్ కూడా ఆల్రెడీ రన్నింగ్ అయిపోతుంది. మనం ఇంకా ఒకటి 6th నుంచి సైన్స్ ఒకటి స్టార్ట్ చేయాలి, ఇంగ్లీష్ ఒకటి స్టార్ట్ చేయాలి, ఇంకా సైకాలజీ ఒకటి స్టార్ట్ చేయాలి. ఈ మూడు ఒక 2-3 రోజుల్లో కూడా మా కొలీగ్స్ వస్తారంట, వాళ్ళు మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా కొలీగ్స్ 2018 డిఎస్సి వాళ్ళు మీకు పూర్తిగా సహకారం కోసం, మీకు పూర్తి అనాలిసిస్ కోసం వస్తున్నారు. వీళ్ళు మన టీం అనమాట. చూసారు, ఇప్పుడు నైటు 10:30 అవుతుంది. నైట్ 10:30 అయినా కానీ మన డిఎస్సి అభ్యర్థులకు మన సలహాలు సూచనలు అందించడం కోసం మనం ఇంకా మేము 10:30 అయినా కానీ ఇంకా మేము వర్క్ చేస్తూనే ఉన్నాం. ఇదంతా మిమ్మల్ని మాలో, మేము ఉపాధ్యాయులం, మీరు కాబోయే ఉపాధ్యాయులు, మిమ్మల్ని మాలో కలుపుకోవాలని మా యొక్క చిరు ప్రయత్నం. ఎందుకంటే మేము డిఎస్సి ప్రిపేర్ అయినప్పుడు మేము ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి మేము ఎంతో కష్టపడ్డాం. ఆ కష్టాన్ని కొంచెమన్నా మీకు తగ్గించడం కోసం మేము మా చిరు ప్రయత్నం చేస్తున్నాం. మీరు కనుక మాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేశారనుకోండి, ఓకే, మనల్ని ఫాలో అవుతున్నారు, మనం చేస్తున్న కంటెంట్ నలుగురికి చేరుతుంది, మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దాని మించి ఇంకేం ఉండదు, మాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే మా వీడియోలు, మా గ్రూపు, మా 2018 డిఎస్ అంటే మా స్టేట్ మొత్తం మా కనెక్షన్స్ ఉంటాయి, మా అందరు సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మేము మంచిగా ఇంకా ఎవరన్నా సబ్జెక్ట్ డీల్ చేసే వాళ్ళు ఇంట్రెస్ట్గా చాలామంది ఉన్నారు. సో మీరు మాకు లైక్ చేస్తూ ఉన్నారనుకోండి, ఆ ఇంట్రెస్ట్ వాళ్ళలో ఇంకా ఉండి మీకు మంచి సబ్జెక్ట్ని అందించగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ 2500 సబ్స్క్రైబర్స్ ఇన్ 2 డేస్. ఓకే, మనకి 2 రోజుల్లోనే మనల్ని ఆదరించి, మనల్ని నమ్మి 2500 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేస్తే మాకు మోటివేషన్ ఉంటుంది. మేము మొదట్లో 7:00 క్లోజ్ చేసేవాళ్ళం. మీ సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, మనం అనుకున్న పద్ధతి ప్రకారం, టైం టేబుల్ ప్రకారం అందించాలని మేము 10:30 అయినా కానీ ఈరోజు ఉన్నాం. మేమే డీల్ చేస్తాం. మాకు ఆల్రెడీ ఈ సిలబస్ అంతా మేము ఒక 2 సంవత్సరాల పాటు మేము పిండి కొట్టాం. మాలో ప్రతి ఒక్కరు అన్ని సబ్జెక్టులు చెప్పగలరు, కానీ మా మనసుకంటూ కొన్ని సబ్జెక్టులు ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఆ సబ్జెక్టుని, ఇంట్రెస్ట్ని డీల్ తీసుకొని వాళ్ళ చేత మీకు ఆ సబ్జెక్టుని చెప్పిస్తే అది ఒక బన్ కేక్ లాగా ఉంటుంది. బన్ కేక్ లాగా అంటే చాలా స్వీట్గా మీరు దాన్ని ఈజీగా తినేయచ్చు అనమాట. సో మీరు చేయాల్సింది ఏం లేదు, మాకు సబ్స్క్రైబ్ చేస్తా, సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేస్తే మాకు మోటివేషన్ వచ్చింది. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, షేర్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ మంది రీచ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అకాడమీ బుక్సే బైబుల్, అకాడమీ బుక్సే భగవద్గీత, అకాడమీ బుక్సే ఖురాన్. మన ఉద్యోగం రావాలంటే మనకి అకాడమీ బుక్సే. ఇన్నిసార్లు స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నామంటే డిఎస్సి అనేది పాయింట్లో కూడా మిస్ అవుతుంది. అకాడమీని ఎవరైతే జాగ్రత్తగా చదువుతారో, అకాడమీ బుక్స్ చదవడంలో మనకేమవుతుందంటే మనం ఓవర్లాప్ అవ్వం. ఇప్పుడు సిలబస్ ఉంటుంది, సిలబస్లోనే ఉంటాం, కంటెంట్లోనే ఉంటాం. బయట ఆదర్స్ బయట నుంచి కూడా కంటెంట్ తీసుకొస్తారు, అంటే ఆహా ఇది కూడా మనకు తెలియదు ఉంది, అకాడమీ బుక్స్లో కాకుండా ఉంది అంటారు. కానీ డిఎస్సి ఎగ్జామ్ మాత్రం ఆ బుక్స్ నుంచే ఇస్తారు.
పిన్ టు పిన్ ఆ బుక్కే. ఒక బుక్నే 100 సార్లు చదవాలి, అలానే 100 బుక్లు ఒకసారి చదవకూడదు. పాయింట్ అర్థం చేసుకోండి. ఒక బుక్ని 100 సార్లు చదివిన వల్ల మేము, ఒక బుక్ 100 బుక్లు ఒకసారి చదివిన వాళ్ళు మళ్ళీ డిఎస్సి రాస్తూ ఉంటారు. సో మీరు ఇది మీకు, ఇది మీకు ఒక ఇండికేటర్ లాంటిది. ఇది మీరు దీన్ని చూసి భయపడతారో, లేకపోతే దీని నుంచి గ్రహిస్తారో, లేకపోతే దీని నుంచి మోటివేట్ అవుతారో మీ ఇష్టం. కానీ మీకు ఎప్పుడు సహకారంగా మా టీం అయితే ఎప్పుడు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. చాలా మంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అకాడమీ బుక్స్ మేము చదివి జాబ్ కొట్టామని చెప్తారు, కానీ వాళ్ళు ఇప్పుడు వచ్చి ప్రమోట్ చేసేది మాత్రం వేరే ఆధార్స్ రాసింది, ఇది అకాడమీ బుక్స్లో నుంచి రాశారు అంటారు. ఎవరైనా అక్కడి నుంచే రాస్తారు, కానీ వాళ్ళు ఏం చేస్తారు, కొంత సమాచారాన్ని ఎక్కువగా రాస్తుంటారు ప్రతిదానికి. దాన్ని మీరు అవాయిడ్ చేయండి. దాన్ని అవాయిడ్ చేయడం కోసం మేము ఎన్నిసార్లు చెప్తున్నాం అంటే ఒకసారి ఆలోచన చేయండి, ఇన్నిసార్లు చెప్తున్నారు కదా అని. దాన్ని బట్టి మీరు డెసిషన్ అనేది తీసుకోండి. అలానే మా మిత్రులు 2018 డేసాలు అసలు టీటీసీ ఈ స్కూల్ అసిస్టెంట్ ఎస్జీటీ చేస్తున్నారంటే వాళ్ళు పేదరికం నుండి వచ్చిన వాళ్ళే, పేదరికంలో కష్టాలన్నీ ఎదుర్కొన్న వాళ్ళే, డిఎస్సి వచ్చేదాకా మనం కోరికలన్నీ తొక్కిపెట్టిన వాళ్ళే. అలాంటి మిత్రులని మనం, మా మిత్రులు వాళ్ళ యొక్క అనుభవాలని మీకు తెలియజేయడం కోసం, అంటే మీరు కూడా ఆ సిచ్యువేషన్లో ఉంటారు, ఆ సిచ్యువేషన్ని వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేశారో మీ ముందుకు మేము ప్రతిరోజు ఒక్కొక్క మోటివేషన్ వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాం. మీరు దాన్ని చూసి ఇన్స్పిరేషన్ ఉంది. దానికి మనం పెట్టుకున్న పేరు మనసులో మాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బై, ది బెస్ట్.